मरोसारी मा चानेल कु स्वागतम। ई रोजु डेटा ग्राफ्स उपयोगिंची नेम्मदिगा मारुतुन्न डैमेंशन टाइप 2 नु अमलु चेयडं गुरिंची मेमु चाट चेयबोतुन्नामु। डेटा गिड्डंगी कोसम इदि चाला तरचुगा उपयोगिंचबडे केसु। मेमु सोर्स डेटा योक्क चरित्रनु निर्वहिंचाला एंदुकंटे मूलं दानिनि निर्वहिंचडं लेदु मरियु डेटा गिड्डंगी अनुवर्तनं कावडं वल्ल मीरु कालक्रमेण जरिगिन अन्नि मार्पुलनु ट्राक चेयाली। డేటా ప్రవాహాన్ని మ్యాపింగ్ చేయడంలో లేదా SQL సర్వర్లో లేదా మీరు ARDBMS ఉపయోగిస్తున్నారో లేదా మీరు దీన్ని Databricks లో చేయవచ్చు। ఈ రోజు మనం దీన్ని Databricks లో ఎలా చేయవచ్చో చూస్తాము। చివరి వరకు వీడియోను చూస్తాము మరియు మేము దానిని ఒకే టేబుల్ కోసం ఎలా చేయవచ్చో చూస్తాము లేదా మీరు దీన్ని సాధారణ పద్ధతిలో బహుళ వేర్వేరు పట్టికల కోసం కూడా అమలు చేయవచ్చు। కాబట్టి మేము మా డెమో మరియు కోడ్ కు వెళ్ళే ముందు డైమెన్షన్ టైప్ 2 నిమిషాలు నెమ్మదిగా మారుస్తున్నదాన్ని అర్థం చేసుకుందాం। మేము దీన్ని ప్రారంభించడానికి ముందు ఇది ఒక సాధారణ పట్టిక। ఇది ఐడి పేరు మరియు చిరునామాను కలిగి ఉన్న ఉద్యోగి పట్టిక అని అనుకుందాం మరియు మీ సిడిసి ని నిర్వహించడానికి ఇతర 2 నిలువు వరుసలు ఉపయోగించబడతాయి। మీరు మీ మూలం నుండి ఐడి పేరు మరియు చిరునామాను పొందబోతున్నారు। మీకు 4 రికార్డులు ఉన్నాయని అనుకుందాం। అవన్నీ వేర్వేరు ఐడిలను కలిగి ఉన్నాయి। ఐడి ప్రత్యేకమైనది మరియు గడువు తేదీ 1/2/3/2/9/9/9 అంటే ఇదంతా క్రియాశీల రికార్డులు। ఇప్పుడు ఇది డేటా యొక్క ప్రస్తుత స్నాప్షాట్। రేపు మీరు మీ మూలం నుండి క్రొత్త డేటాను పొందవచ్చు। ఇక్కడ దిగువ పట్టిక మూలం నుండి వచ్చిన క్రొత్త డేటా మనకు లభించింది। ఇప్పుడు మీరు ఇక్కడ గమనించినట్లయితే ఐడి 2 అని నవీకరించబడిన ఒక రికార్డ్ ఉందని మీరు చూస్తారు। ఇక్కడ చిరునామా మార్చబడింది। ఇక్కడ మీరు ఒక క్రొత్త రికార్డ్ జత చేయబడిందని చూస్తారు। తద్వారా ఇది క్రొత్త చొప్పించబోతోంది మరియు ఇప్పుడు మీరు రెండవ పట్టికలో ఐడి 1 లేదని గమనించవచ్చు కనుక ఇది వాస్తవానికి తొలగించబడిన రికార్డ్. ఇప్పుడు మేము ఎస్సి టైప్ 2 గా విలీనం అయిన తరువాత చూస్తాము మా టేబుల్ ఎలా ఉండాలి నా టేబుల్ ఎలా ఉండాలి। తొలగించబడిన ఐడి 1 నవీకరించబడాలి మరియు గడువు తేదీ ప్రస్తుత రోజు లేదా ఈ ఉద్యోగం నడుస్తున్న రోజుతో నవీకరించబడాలి। ఇప్పుడు మీరు 2 ఐడి సంఖ్య 2 మునుపటి డేటాను నలుపుకుంటుంది। మేము దీన్ని తొలగించబోవడం లేదు। ఇది ఎస్సిడి రకం 2 యొక్క ఆస్తి కానీ మేము దీనిని గడువు ముగిసినట్లుగా గుర్తించాలి। క్రొత్త చిరునామాతో క్రొత్త రికార్డ్ చేర్చబడుతుంది। ఇది గడువు తేదీ 12/31/9/9/9 ఇక్కడ మేము గడువు తేదీ ఆధారంగా క్రియాశీల రికార్డులను గుర్తిస్తాము। ఈ డెమో కోసం మా డేటా తయారీని కొనసాగించండి। నా పిపిటిలో నేను ఇంతకు ముందు మీకు చూపించినట్లుగా నేను 2 వేర్వేరు సిఎస్వి ఫైళ్లను సృష్టించాను। నేటి తేదీ డేటా యొక్క నా స్నాప్షాట్ ఎలా ఉంటుందో అసలు డేటా 1 మరియు ఇక్కడ నవీకరించబడిన రికార్డ్ కోసం మరో పరీక్ష డేటా ఉంటుంది। ఐడి 1 తొలగించబడుతుందని మీరు గమనించవచ్చు। 2 నవీకరించబడింది మరియు క్రొత్త రికార్డ్ జోడించబడింది। ఇప్పుడు వినండి మన డేటా తయారీలో భాగంగా మేము ఆ సిఎస్వి ఫైళ్లను ఉపయోగిస్తాము। ఇక్కడ మేము డేటా ఇటుకల డెల్టా టేబుల్ ఫీచర్ను ఉపయోగిస్తున్నాము। మీకు ఇది తెలియకపోతే మీరు డెల్టా పట్టికలలో మా వీడియోను చూడవచ్చు। మీరు దీన్ని ఎలా సృష్టించగలరు ఇది Databricks నుండి క్రొత్త లక్షణం మరియు ఇది చాలా ఉపయోగకరంగా ఉంది। దాని చుట్టూ మాకు ప్రత్యేకమైన వీడియోలు ఉన్నాయి కాబట్టి మీరు దీన్ని ఎలా ఉపయోగిస్తున్నారో ఇక్కడ చూద్దాం। మొదటి విషయం W మేము చేస్తున్నది మేము మా CSV ఫైల్ను చదువుతున్నాము మరియు మేము డేటా ఫ్రేమ్లోకి లోడ్ చేస్తున్నాము। ఈ విధంగా కనిపిస్తుంది। ఎక్సెల్ షీట్లో మనం చూసినది అదే। తదుపరి దశగా మేము దానిని డెల్టా పట్టికలో సేవ్ చేస్తున్నాము। ఇది డెల్టా ఆకృతి। ఇప్పుడు మా మూడవ దశ అప్డేట్ చేసిన రికార్డును చదవడం। ఇది మూలం నుండి విలీనం వరకు మాకు లభించింది। ఈ ఆదేశంలో భాగంగా ఇది జరుగుతుంది। మేము దానిని తాత్కాలిక వీక్షణగా జోడించము మరియు డేటా ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను। ఇది మా సిఎస్వి ఫైల్లో మనం చూసిన అదే విషయం। మా క్రొత్త డేటా మూలం నుండి ఈ విధంగా వస్తోంది కాబట్టి ఇప్పుడు తదుపరి పని ఏమిటంటే రికార్డులలో ఏది చొప్పించాలో నవీకరించబడింది లేదా తొలగించాలా అని గుర్తించడం। మేము ఏమి చేయబోతున్నాం గుర్తించడం ఒక సాధారణ ఆపరేషన్। SQL చేరడం గురించి మీకు తెలిస్తే
ఎడమ బాహ్య జాయిన్లు లేదా లోపలి జాయిన్లను ఉపయోగించడం చాలా సులభం. మొదటి ఆపరేషన్ ఏమిటంటే మనకు ఏదైనా క్రొత్త రికార్డ్ ఉందా అని కనుగొనడం. కాబట్టి మనం ఇప్పటికే ఉన్నదాన్ని మరియు మనకు క్రొత్తదాన్ని పోల్చుము, ఎడమ బాహ్య చేరడం ఉపయోగించి పోల్చుము మరియు తరువాత మేము శూన్యంగా తనిఖీ చేస్తాము. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే మీరు దీన్ని ఇప్పటికే ఉన్న డేటాతో పోల్చినప్పుడు మీరు గడువు తేదీని కలిగి ఉంటే మీరు ఈ గడువును ఎల్లప్పుడూ గడువు తేదీగా ఉంచుతారు. మీరు గడువు తేదీని లేదా కొన్ని సందర్భాల్లో కొన్ని పట్టికలను ఉపయోగించవచ్చు. ఉపయోగం క్రియాశీల జెండా, అది కూడా ఉపయోగించవచ్చు. మేము క్రియాశీల రికార్డులతో మాత్రమే పోలుస్తున్నామని నిర్ధారించుకోవడానికి వాటిలో దేనినైనా ఉపయోగించాలి. నవీకరించబడిన రికార్డును గుర్తించడానికి మేము చేస్తున్నది అంతర్గత చేరడం. దీని అర్థం ఆ డేటా రెండు వైపులా లభిస్తుంది మరియు మేము కీ స్తంభాలలో చేరతిము. మరియు ఇది ఇక్కడ ఒక ముఖ్యమైన భాగం. కాబట్టి ఇది కలుస్తుంది. ఈ స్థితిలో మీకు ఇతర నిలువు వరుసలు ఉండాలి. కుయ్యేతర కాలం ఏదైనా మారిందా అని మేము గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము. మీకు బహుళ కాలం ఉంటే అవన్నీ ఇక్కడకు రావాలి. ఎదేని వాటిని యుగా గుర్తించిన తర్వాత అవి మారాయి. మరియు అదే విధంగా మరియు మూడవది రివర్స్ లెఫ్ట్ అవుటర్ టర్ జాయిన్. ఇంతకుముందు అందుబాటులో ఉన్నదాన్ని గుర్తించడానికి మేము ప్రయత్నిస్తాము, కానీ అది నేటి డేటా సోర్స్లో రాలేదు. ఈ విధంగా మేము అన్ని కీలక నిలువు వరుసలను చొప్పించడం, నవీకరించడం మరియు తొలగించడం ద్వారా గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము. ఇక్కడ మీరు ఇప్పుడు దాని ఫలితాన్ని చూడవచ్చు, ఎందుకంటే నంబర్ హించిన నంబర్ వన్ రికార్డుగా గుర్తించబడింది. ఇది కూడా తొలగించబడుతుంది. ఇది నవీకరణల రికార్డుగా గుర్తించబడింది మరియు ఐదు కొత్త రికార్డుగా గుర్తించబడింది. నేను డెమో ప్రయోజనం కోసం దీనిని చేశాను, తద్వారా ప్రశ్న ఎలా ఉండాలి మరియు అవుట్పుట్ ఎలా ఉంటుందో నేను మీకు స్పష్టంగా చూపించగలను. ఇప్పుడు మేము ఈ ఫలిత సమితి నుండి తాత్కాలిక వీక్షణను సృష్టిస్తున్నాము. ఇది డిఎఫ్సిఎన్జిని నిల్వ చేస్తుంది. ఇప్పుడు చివరి కార్యాచరణ ఈ డేటాను విలీనం చేయడమే. మేము ఇప్పటికే నేను లేదా యు లేదా డిగా గుర్తించాము. మనం ఎలా చేయగలమో చూద్దాం. ఇక్కడ ఇది ఒక ముఖ్యమైన దశ, కానీ నేను తరువాత దీనికి వస్తాను. మొదట మనం దానిని ఎలా విలీనం చేయవచ్చో చూస్తాము. ఇది చాలా సరళమైన ప్రశ్న అవుతుంది మరియు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవడం చాలా సులభం. మీరు ప్రశ్నను చూస్తే మేము ఇక్కడ విలీనం చేరడానికి ప్రయోగిస్తున్నాము. మేము మా డెల్టా టేబుల్ ఉద్యోగికి విలీనం చేస్తున్నప్పుడు మరియు ఐయుడిను గుర్తించిన తరువాత మేము సృష్టించిన పట్టికను ప్రయోగిస్తున్నాము. మేము కీ కాలం ఆధారంగా చేరతిము మరియు అది యు లేదా డి కాదా అని తనిఖీ చేస్తాము. కీ అప్డేట్ లేదా డిలీట్ అని మేము గుర్తించినట్లయితే మీరు ఇప్పటికే కలిగి ఉన్న మునుపటి రికార్డును మేము గడువు తీర్చాలి మరియు మేము కూడా ఒక కేస్ స్టేట్మెంట్ను సృష్టించాలా, ఎందుకంటే ఇది రికార్డ్ డిలీట్ చేసిన రికార్డ్ అయితే ఉన్న జెండాను మార్చవలస ఉంటుంది. రికార్డ్ చేయండి, ఇది నవీకరణ రికార్డు అయితే ఉన్న జెండాను నిర్వహించాలి. మేము ఇప్పటికే ఉన్న మా రికార్డును అప్డేట్ చేసిన తర్వాత నేను గా లేదా అప్డేట్ అయిన క్రొత్త రికార్డును కూడా ఇన్సర్ట్ చేయాలి, ఎందుకంటే అప్డేట్ అయిన వాటి కోసం కూడా మేము దానిని మీ రికార్డులలో చేర్చాలి. తద్వారా ఆపరేషన్ రెండవ దానిలో జరుగుతుంది. ఆపరేషన్ పూర్తయిన తర్వాత నా డేటా సెట్ ఇలా ఉంటుంది. కాబట్టి మేము కోరుకున్న విధంగా మీరు గమనించవచ్చు, నేటి తేదీ గడువు తేదీతో ఐడి వన్ గడువు ముగిసింది. ఐడి రెండు కోసం మునుపటి రికార్డ్ ప్రస్తుత తేదీతో గుర్తించబడింది, ఎందుకంటే ఇది గడువు ముగిసింది. ఇప్పుడు ఇది తదుపరి వరుసలో యుతో కొత్త క్రియాశీల రికార్డ్ మరియు ఐదవది కూడా చేర్చబడింది. మేము దాటవేసిన సెల్కు వస్తాము. ఇప్పుడు మేము తాత్కాలిక వీక్షణను ప్రయోగిస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే తాత్కాలిక వీక్షణలు సోమరితనం మూల్యాంకనం. ఒకవేళ మీరు మీ విలీనాన్ని చేస్తుంటే మీ మొదటి దశలు అమలు అయిన వెంటనే రెండు దశల్లో డెల్టా పట్టిక మారిపోయింది. ఇది ఎట్లా? పట్టికను కొత్త సోర్స్ డేటాతో పోల్చడం పైన నిర్మించినందున ఇది తాత్కాలిక వీక్షణను ప్రభావితం చేస్తుంది. మా ఇన్సర్ట్ నవీకరణలను గుర్తించి తొలగించిన వెంటనే మేము చేస్తున్నది అదే. అది మారకుండా శాశ్వత భౌతిక ఫైల్కు వ్రాస్తున్నాము. మేము భౌతిక ఫైల్కు వ్రాస్తున్నాము మరియు మళ్లీ మేము ఇక్కడ నుండి చదువుతున్నాము. ఇది మా మొదటి విలీనం తర్వాత కూడా వీక్షణ ప్రభావితం కాదని నిర్ధారించుకుంటుంది. ధన్యవాదాలు. చూసినందుకు ధన్యవాదాలు.